కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం తాళ్ల ప్రొద్దుటూరులో జనసేన కార్యకర్త నరసింహకి చెందిన గడ్డివామికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు పరామర్శించిన జనసేన నియోజకవర్గ బాధ్యుడు సూర్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయంగా వస్తే రాజకీయంగా ఎదుర్కొంటా, దాడులు చేస్తే ప్రతి దాడులకు వెనుకడుగు వేయం. మీది బీరు బిర్యానీకి వచ్చే జనం, మా వెంట ఉంది జన సైన్యం, వానర సైన్యం, మాతో పెట్టుకుంటే లంక దహనమే అని హెచ్చరించారు. ఇలాంటి కవ్వింపు చర్యలు మానుకొని పక్షంలో రిపీట్ ఇలాంటి కవ్వింపు చర్యలు మానుకొని పక్షంలో మరో కురుక్షేత్రమే అన్నారు. రాజకీయంగా ఎత్తుకోండి, ఏ విధంగా కానీ మంచి పనులు చేయండి, మేము వద్దాం ఉన్నాం. ఇదేంటయ్యా మీరు మూగజీవాలు పశువు గ్రాసం తగలబెట్టడం ఏంది? మీరు ఏం ఎంతవరకు సంబంధించాం? అది పశువులు ఏం చేసినాయి మిమ్మల్ని? ధైర్యం అంటే ఇంటికాడికి వచ్చి ఎదుర్కోండి, మన దగ్గరకు వచ్చి. అంతేగాని ఒకసారి ఆలోచన చేసుకోండి, ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పోలీసులో కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి వాళ్ళని ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించాలా? 10 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తారా? యథావిధిగా ఉండే గడ్డివాములు కట్టిస్తారా మీరు తెలుసుకొని చెప్పండి మాకు. లేదంటే మేము ఎంత దూరమైన వెళ్తాం, ఏ విధంగా మేము చర్య తీసుకోవాలో మాది బాగా తెలుసు. మీరు మీకేమన్నా రౌడీలు గుండాలు మందు దాపి బిర్యానీ చేస్తే రావాలా? మరి జనసైన్యం వానర సైన్యం గుర్తు పెట్టుకోండి. వానర సైన్యం వచ్చిందంటే లంకా దహనమే. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు లేరు, పిల్లోడికి ఎవరు లారులే, ఏం చేస్తానులే, వాడిని భయపడిచ్చి ఏదో చేద్దామని అనుకుంటున్నారేమో. మేము ఉన్నాము ఇక్కడ జన సైనికులు ఏదో చూపిస్తాం, చూసుకోండి. బాగా జాగ్రత్తగా ఉండండి, బాగా ఆలోచించుకోండి. మీకు దమ్ముందంటే రాజకీయంగా ఎదుర్కోండి, ఏ విధంగా కానీ మంచి పనులు చేయండి, మేము వద్దాం ఉన్నాం. ఇదేంటయ్యా మీరు మూగజీవాలు పశువు గ్రాసం తగలబెట్టడం ఏంది? మీరు ఏం ఎంతవరకు సంబంధించాం? అది పశువులు ఏం చేసినాయి మిమ్మల్ని? ధైర్యం అంటే ఇంటికాడికి వచ్చి ఎదుర్కోండి, మన దగ్గరకు వచ్చి. అంతేగాని ఎంతవరకు సంబంధించాం మీకు? రాజకీయంగా మీ మీ సీఎం గారు చెప్పినారా, మీ ఎమ్మెల్యే చెప్పినారా ఎట్ చేయమని? ఇటు చేస్తే మీ దగ్గరకు వచ్చారు, మీకు వాళ్ళ దగ్గర వచ్చారు అనుకుంటారా? సమస్య లేదు, గుర్తుపెట్టుకోండి. మేము ఏం చేయాలో చేసుకుంటాము, పోలీసులు కూడా చెప్తున్నాము. నిష్పక్షపాతంగా వివరించి తగిన దానికి శిక్షించి వాళ్ళకి న్యాయం జరిగే చేయమని చేస్తున్నాము. నా వంతు మేము ఈ కుటుంబానికి ఎప్పుడైనా జమ్మలో నియోజకవర్గం తరఫున సపోర్ట్ ఉంటుంది. వాళ్ళని ఎక్కడికి ఏం చేయలేరు. మా సైన్యం అంతా ఒకటే సైన్యం, జన సైన్యం. జై జనసేన. ఈరోజు మన పొన్నాపురం మండలంలో వచ్చేసి మన జన సైనికుడు నరసింహ గారు వచ్చేసి పశువుల పశుగ్రాసం వచ్చి తగలబెట్టడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, మూడోసారి. కేవలం ఒక జనసేన ఫ్లెక్సీ వేసిన దానికే వీళ్ళు ఆర్థికంగా ఎలాగైనా వీళ్ళకి ఇబ్బంది పెట్టాలి, వీళ్ళు మా కాళ్ళ దగ్గరికి రావాలి, ఈ జనసేన అనేది ఇక్కడ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ పశుగ్రాసాన్ని కాల్చడం జరిగింది. ఈ పశుగ్రాసం కాదు, వీళ్ళు ఎన్ని చేసినా కూడా మా జనసేన అనేది నిలువెత్తున పొంగి ఇప్పటికైనా ఒకటి ఒకటి బలపడుతుంది, కానీ ఇప్పటికీ తగ్గి ఒక శాతం ఆగిపోయేది కాదు. మరి ఈ నరసింహ కోసం మా తరఫున మేము సహాయం చేస్తాము. ఎప్పుడు నెలవేళ మేము తోడుగా ఉండి మా జనసేన సైనికులు అందరూ ఏకదాటమే కలిసికట్టుగా అలాగే పోలీసు వాళ్ళకు విన్నపం చేసేది కూడా ఏమంటే, విశ్వసాధారణంగా వీళ్ళకు వ్యవహరించి ఈ దీనికి ఏదో ఏ నష్టపరిహారం ఉందో దాని నష్టపరిహారం వీళ్ళకి అందేలా. నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చా కూడా అరే ఇప్పుడు ఈ విధంగా ఏ విధంగా నష్టపరిహారం దీన్ని నష్టపరిహారం మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి నష్టపరిహారం అందేలా మేము కృషి చేశామని తెలియజేస్తున్నాము. జై జనసేన, జై జై జై.